అప్లికేషన్ చేయండి బిహెచ్సిలో ఇంకా పెట్టించాం వాకి క్లియర్ చేస్తాం మేడం దీనికి ఎన్షూర్ చేయడానికి ఓఆర్ఎస్ అని దాంతో పాటుగా మనకి మీరు ఎలాగో హౌస్ హోల్డ్స్ వెళ్తున్నారు కనుక వెళ్ళినప్పుడు 0 to 5 ఇయర్స్ చిల్డ్రన్ ఎంతమంది ఉన్నారు ప్రజెంట్ చేసాం మేడం ప్రజెంట్ చేసిన తర్వాత అందరికి ఎక్స్పీరియన్స్ 11.5 11.2 అలా ఉన్నాయి నమోదు చేసుకోండి అట్లాగే మన ఉంది అబ్బా ఐడి మ్యాపింగ్ కూడా ఆ ఇంట్లో ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ అనుకుంటే వాళ్ళకి అక్కడే క్రియేట్ చేసి మ్యాపింగ్ చేయమని ఉమెన్ ఐడి మ్యాపింగ్ మీద దృష్టి పెట్టాల్సిందిగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను ఇక ఐడిసిఎఫ్ విషయానికి వచ్చినట్టయితే ప్రతి పిహెచ్సిలను అట్లాగే మన హెల్త్ వెల్నెస్ క్లినిక్ లో కూడా మీరు పంపండి డైలీ రిపోర్ట్ పంపండి ఏఎన్ఎము ఆర్షియాస్తో పాటుగా మీరు ఎంతమంది ప్రెసిడెంట్ కల్పిస్తారు యొక్క ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం అయింది దాన్ని ఫాలో అవుతూ సూపర్ గా రిక్వెస్ట్ చేస్తున్నామండి ఇదే రికార్డింగ్ ఓఆర్ఎస్ ఉంది పెద్దారవీడు డాక్టర్ బయటలో ఉన్నారండి పెద్దారవీడులో ఎక్కువ సివియర్ అనిమియా కేసెస్ 31 అనేవి నమోదు అయి ఉన్నాయి పెద్దారవీడు డాక్టర్ గారు లైన్లో పెద్దారవీడు నెక్స్ట్ మనకి ఆథరైజ్డ్ సప్లై దగ్గర మీరు కొనేసండి అందరూ కూడా మంచి క్వాలిటీ ఆఫ్ కొనేయండి దీంట్లో ఎట్లాంటి ప్రాబ్లం రాకుండా చూసుకోవాలి ఏదో లోకల్లో వైర్ పెట్టేసి కన్సల్ట్ చేసాం చెప్పకండి మీకు ప్రిస్క్రైబ్ చేసిన హైయెస్ట్ ఏ క్వాలిటీ చెప్పారు ఆథరైజ్డ్ డీలర్ నుంచి కొనేసి ఇమీడియట్ గా కంప్లీట్ చేయండి ఎలక్ట్రిఫికేషన్ ఎలక్ట్రిఫికేషన్స్ పిల్లులు వచ్చినప్పుడు లైట్ లేదు ఈ ఫ్యాన్లు లేదు ఇంకా పని జరుగుతుంది అందువల్ల పిల్లలు చెట్టు కింద జరుగుతున్నారు ఇట్లాంటి ఇష్యూస్ వస్తే మాత్రం అది టేక్ వెరీ సీరియస్లీ అర్థమైందా సో ఆల్ ది డిపార్ట్మెంట్స్ ఇది అన్ని కూడా ఇప్పుడు వాట్ ఎవర్ లోకల్ ప్రొక్యూర్మెంట్ చేయవచ్చు చేసేయండి ఈ సెంట్రలైజ్ ప్రొక్యూర్మెంట్ టైం ఆగిపోయింది ఇంకా దానికోసం కూర్చొని టైం పాస్ అయ్యవద్దు మిగిలిన మండల్స్లో ఎక్కడెక్కడ కంప్లీట్ చేయాల్సింది ఉంటుందో అది ఇప్పుడు కంప్లీట్ చేయండి ఆల్ ద మండల్స్ ఆర్ హ్యూజ్ పెరెన్సీస్ తిరుప్రాంతకం కుర్చేడు ఒక 4 ఉంది ఓకే సో సరే 14 ఉన్నాయి సో ఈ రిచవర్ మండల్స్ హ్యావింగ్ హైయెస్ట్ నంబర్ నాగపట్నం 17 కొత్తపట్నం 17 దెన్ మార్కాపురం 18 ఆల్ దిస్ మండల్స్ ఇమీడియట్గా ఈ వర్క్స్ అన్ని కూడా కంప్లీట్ చేయండి అండ్ జూన్ 10 రోజులో ఐ వాంట్ ఆల్ దిస్ బి క్లోజ్డ్ ఎక్కడెక్కడ ఉన్నాయో జూన్ 10 లోపల్లో ఐ వాంట్ ఆల్ ద ఎంఈఓస్ టు సబ్మిట్ ఎ కంప్లైంట్స్ రిపోర్ట్ అండ్ ఆల్ ద వర్క్స్ హావ్ బీన్ కంప్లీటెడ్ ఈ 4 ప్రయారిటీ వర్క్ అన్ని కూడా వన్ హు ఆర్ డీవియేటింగ్ మాత్రము ఐ విల్ నాట్ హియర్ ఎనీ ఎక్స్ప్లెనేషన్స్ ఫ్రమ్ యూ సో టేక్ ఇట్ సీరియస్లీ అండ్ నెక్స్ట్ 1 వీక్ లో యూ కంప్లీట్ ఆల్ దీస్ యాక్టివిటీస్ ఇన్ ఫుల్ షేప్ ఇంకేముంది సో ఎంఈఓస్ అండ్ మండల్ ఇంజనీర్స్ కి ప్రతి రోజు అడగండి అయ్యా వారానికి ఒక రోజు రవి చేయించి కుదరదు ఆస్క్ ఎవ్రీడే హౌ మెనీ ఒకసారి కెన్ యూ క్లోజ్ బికాస్ వీ హావ్ ఓన్లీ కౌంటబుల్ నెంబర్ ఆఫ్ డేస్ నెక్స్ట్ 12th రోజులో 12th ఓపెన్ అయిన తర్వాత ఏదైనా స్కూల్స్ లో నాకు అడ్వర్స్ రిమార్క్స్ వస్తే మాత్రం ఐ విల్ నాట్ స్పైర్ అగేన్ అర్థమైందా ఇట్స్ అ వెరీ సీరియస్ కన్సర్న్ అండ్ గవర్నమెంట్ ఇస్ వెరీ వెరీ పర్టికులర్ అబౌట్ దిస్ జూన్ 12th లో వాళ్ళకి ఇచ్చిన జగన్ విద్యా దీవెన విద్యా కానుక అండ్ దీస్ ఐటమ్స్ ఎవ్రీ నాడు నేడు ఉంటుంది ఈ ప్రయారిటీ 4 ఐటమ్స్
ఫుల్ షేప్ లో ఉండాలి. పిల్లలు ఫస్ట్ రోజు వచ్చి 12th రోజు వచ్చి కూర్చున్నప్పుడు అన్ని సదుపాయాలు వాళ్ళకి ఇవ్వాలి. ఓకే, సో దీంట్లో ఇట్లా ఎట్లాంటి డేటా ఉండకుండా చూసుకోండి. ఎంబీఓస్ ఎంబీఓ ఇప్పుడు ఈ విద్యా కానుకకు వచ్చిన మెటీరియల్స్ అన్ని కూడా మండల్ పాయింట్స్ లో పెట్టుకుని సెగ్రిగేట్ చేస్తున్నారు. ఐ విజిటెడ్ లాస్ట్ టైం తిరుపతిలో చూశాను. సో అక్కడ టీమ్ హెస్ డన్ గుడ్ వర్క్. అంటే ఒక ప్రాపర్గా క్వాలిటేటివ్గా అన్ని చోట్ల అన్ని ఒక డెస్క్ పెట్టేసి ప్రతి ఒక్క ఎవ్రీ సింగిల్ ఐటమ్, ఓకే, ఎస్పెషలీ వాళ్ళకున్న షూస్ కానీ వాళ్ళకున్న యూనిఫామ్స్ కానీ ఆర్ స్కూల్ బ్యాగ్స్ కానీ అన్ని కూడా ఒక్కొక్క పాయింట్స్ కూడా జాగ్రత్తగా అంటే స్క్రూటైన్ చేసేసి ఎక్కడెక్కడ మైనర్ డివిజన్స్ ఉంటాయి కూడా అవన్నీ కూడా సెగ్రిగేట్ చేసి మంచి ఐటమ్స్ మాత్రం ఇప్పుడు పంపడానికి రెడీ చేసి పెట్టుకున్నారు. సో అట్లాగే ఆల్ మండల్స్ కూడా చేసి ఉండాలని అనుకున్నాను. మనకి ఇది డిస్ట్రిబ్యూషన్స్ అప్పుడు పిల్లలకి అండర్ సైజ్డ్ కానీ ఓవర్ సైజ్డ్ కానీ ఆర్ డ్యామేజ్ కానీ ఎట్టి పరిస్థితులు ఇవ్వడానికి వీల్లేదు. ఓకే, పిల్లలందరూ కూడా ఇంకొక విషయం ఏమంటే మనకి ఫస్ట్ డే నుంచి లాస్ట్ డే వరకు మనం ఇచ్చిన యూనిఫామ్ స్ట్రక్చర్లో అందరూ పిల్లలు రావాలి. ఇది సమూహ ఎంబీఓస్ కింద స్థాయిలో హెడ్ మాస్టర్స్కి దీని గురించి ప్రెస్ చేయట్లా వాళ్ళు ఇవ్వడం ఇచ్చారు. బట్ రావడం బ్యాక్ ఫుడ్లు కానీ చెప్పలు చేసుకోవడం కానీ ఆ యూనిఫామ్ కాకుండా కూడా పిల్లలు వస్తున్నారు. ఓకే, ఇది స్ట్రిక్ట్గా ఫాలో చేయండి. వీఆర్ గివింగ్ మోర్ దెన్ రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ ప్యాడ్స్ ఆఫ్ యూనిఫామ్ కానీ అదర్ ఐటమ్స్. ఖచ్చితంగా పిల్లలు ఇది వాడడానికి అలవాటు చేయకపోతే ఇది ఎప్పుడు కూడా చేయరు. సో వాళ్ళ పేరెంట్స్కి చెప్పేయండి, పిల్లలకి చెప్పేయండి, అండ్ టెల్లందరూ ఫస్ట్ రోజు నుంచి ఎంత స్ట్రిక్ట్గా ఉంటున్నారో అప్పుడు దట్ విల్ సెట్ ద పేస్ ఫర్ ద నెక్స్ట్ కమింగ్ డేస్. దానివల్ల ఇది ఇంపార్టెంట్ విషయం. ఇది ఈ మనం గవర్నమెంట్ నుంచి ఇచ్చిన ఐటమ్స్ అని ఫైనెస్ట్ క్వాలిటీ హైయెస్ట్ క్వాలిటీ పాసిబుల్ ఇస్తున్నాం. సో దానివల్ల ఈ డిస్ప్లే బోర్డ్స్ కూడా పెట్టమన్నాను. ఆ బోర్డ్స్ అన్ని కూడా అన్ని స్కూల్స్లో ఎస్టాబ్లిష్ చేసి పెట్టేయండి. పేరెంట్స్కి దీని గురించి మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, అండ్ పీపుల్ షుడ్ యూజ్ దిస్. ఓకే, లాస్ట్ పాయింట్ ఈ ట్రాన్స్పోర్టేషన్స్లో, ఈ ట్రాన్స్పోర్టేషన్స్లో మన సిఆర్పీలు కానీ స్కూల్ టీచర్స్ కానీ ఇది అన్నీ కూడా వాడుకొని అన్ని లోడింగ్ అన్లోడింగ్ చేయడానికి వీల్లేదు. అందరికి కూడా దర్ ఇస్ అ స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్. మీకు ఒక్కొక్క 11 rupees 30 paisa ఇస్తున్నాం కదా సార్. సో ఒక్కొక్క స్టూడెంట్కి 11 rupees 30 paisa ఇస్తున్నాం, విచ్ ఇస్ సఫిషియంట్ ఫర్ లోడింగ్ అన్లోడింగ్ అండ్ ట్రాన్స్పోర్టేషన్. దీనిలో మాత్రం ఎక్కడైనా నాకు ఎనీ అడ్వాన్స్ రిమార్క్ ఆర్ ఎనీ గ్రివన్స్ ఫ్రమ్ ద సిఆర్పీస్ ఆర్ టీచర్స్ ఆర్ ఎనీ ఫర్ దాట్ మ్యాటర్ ఎనీ వన్ దట్ ఫిజికల్ లేబర్ వీళ్ళ దగ్గర వాడుకొని ఈ ఐటమ్స్ అన్ని ట్రాన్స్పోర్ట్ చేసేయాలని ఎనీ కంప్లైంట్స్ వస్తే మాత్రం కుదరదు. సో యూజ్ దిస్ అమౌంట్, దిస్ ఇస్ మోర్ దెన్ ఎనఫ్ ఫర్ డూయింగ్ దిస్. ఓకే, సో ఈ విషయం అన్ని కూడా కొంచెం కింద స్థాయిలో అందరికి క్లియర్గా సెన్సిటైజ్ చేయాలి. ఎంబీఓస్ ఇక్కడ చెప్పడం చెప్పేసి కింద స్థాయి ఇన్ఫర్మేషన్స్ వెళ్ళకపోతే మాత్రం మాకు కుదరదు. ఐ సీన్ మెనీ టైమ్స్ మెనీ ఆఫ్ ద ఇన్స్ట్రక్షన్స్ మీకు ఇస్తున్నారు బీసీలో, బట్ సబ్సిక్వెంట్గా వెళ్ళి కింద స్థాయిలో హెచ్ఎంస్ దగ్గర టీచర్స్ దగ్గర ఇన్ఫర్మేషన్స్ వెళ్ళట్లేదు. సో ఐ వాంట్ ఆల్ ద ఎంబీఓస్ టు టేక్ ఎ రివ్యూ ఆఫ్ ఆల్ ద హెచ్ఎంస్ అబౌట్ దిస్ పర్టికులర్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ జేబీకేస్ అండ్ ఎనీ కైండ్ ఆఫ్ ఇష్యూస్ క్యాన్ బి ఇమీడియట్లీ అడ్రస్ టు ద డిఓ. ఇక్కడ కూడా ఒక కంట్రోల్ అండ్ కమాండ్ పెడతాము. సో దట్ ఎవ్రీడే ఎంత డిస్ట్రిబ్యూట్ అవుతుంది, ఏమి రిజెక్షన్స్ కానీ ఎనీ కైండ్ ఆఫ్ మిస్ మ్యాచ్ ఉంటే కూడా ఆ రోజుకి ఆ రోజు ఇన్ఫర్మేషన్స్ రావాలి. వాళ్ళకి వెంటనే వెంటనే రీప్లేస్మెంట్ కూడా జరిగిపోవాలి. ఓకే, సో ఇది నెక్స్ట్ 1 week గట్టిగా ఫాలో చేయండి. నా ట్రాన్స్పోర్టేషన్ టు ద స్కూల్స్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది అదే కదా, ఆల్రెడీ జరుగుతుంది కదా. సో అది వచ్చి క్లియర్గా వాచ్అవుట్ చేయండి. ఈ రిసెప్షన్ సెంటర్స్ అక్కడ స్కూల్లో కూడా ప్రాపర్గా రిసీవ్ చేసుకొని జాగ్రత్తగా స్టోర్ చేసి సెగ్రిగేట్ చేసి వాళ్ళకి డిస్ట్రిబ్యూషన్ మొదలుపెట్టాలి.